చేస్తా ఉన్నా లేదు ఇద్దరం కలిపి చేద్దామా చెప్పండి 5149 సింగరేణి తరహాలో ఇద్దరం కలిసి రాష్ట్రం కేంద్రం తరపున కూడా చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ మీరు ముందుకు రండి సంస్థలు అమ్మేయడం కాదు ఆస్తులు అమ్మడం కాదు ప్రభుత్వ రంగ సంస్థని మూయడం కాదు సంస్థలు తెరవండి మూతబడ్డై ఓపెన్ చేయండి ఆ దిశగా ఇయాల కేంద్ర ప్రభుత్వం పని చేయాలి ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక కేంద్ర ప్రభుత్వం ఇయాల ఏం చేస్తుంది అన్ని అమ్మ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇయాల ఎంత దొడ్డిదారిన ఆర్టీసీ మీద చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇయాల డీజిల్ ధరలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ధరలు పెంచుతారు పేదలకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చేది ఆర్టీసీ బయట పెట్రోల్ పంపులలో డీజిల్ ధర తక్కువ ఉంటుందట ఆర్టీసీకి మాత్రం డీజిల్ ధర వేస్తారట ఇది ఎక్కడి కథ ఇది మీరు ఎవరి మీద భారం వేయదలుచుకున్నారు ఆర్టీసీకి పెంచిండ్రు రైతు సేవా కేంద్రాలకు పెంచిండ్రు అక్కడక్కడ పిఎస్సిఏ సొసైటీలు రైతులు నడుపుకునే పెట్రోల్ పంపులు ఉంటాయి రైతులు తమ వ్యవసాయ అవసరాలకు ట్రాక్టర్లలో డీజిల్ పోయడం కోసం పంపులు పెట్టడం గ్రామీణ ప్రాంతంలో రైతుల పెట్రోల్ పంపులకు ధరలు పెంచిండ్రు పేదలకు రవాణా ఇచ్చే బస్సులకు ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కు ధరలు పెంచారు ఇది ఎక్కడి ప్రభుత్వం అండి అంటే మీరు రైతు వ్యతిరేకం పేదల వ్యతిరేకం పేదలకు పెంచుతారా మీరు ఆర్టీసీకి ఏమైనా వీలైతే సబ్సిడీ మీద డీజిల్ సరఫరా చేయాలి రైతులకు సబ్సిడీ మీద డీజిల్ సరఫరా చేయాలి కానీ అలా రైతులకు పెంచిండ్రు ఆర్టీసీకి పెంచిండ్రు రేపో మాపో ఉత్తరప్రదేశ్ ఓట్లు డబ్బల పడంగానే పేదలకు కూడా పెంచుతారు రెగ్యులర్ పెట్రోల్ పంపుల్లో కూడా మీరు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోతా ఉన్నారు అంటే పెంచుడు తప్ప ఇంకేమైనా ఉన్నదా యూరియా ధర పెంచిండ్రు ఎరువుల ధరలు పెంచిండ్రు ఈజీఎస్ కు 25,000 కోట్ల రూపాయలు కోత పెట్టిండ్రు మహిళలకు గ్యాస్ ధరలు పెంచిండ్రు గ్యాస్ సబ్సిడీని ఎత్తేసిండ్రు అన్ని అన్యాయమే కదా ఒకనాడు మీరు గ్యాస్ మీద 400 రూపాయలు సబ్సిడీ ఇచ్చిండ్రు ఇవాళ 40 రూపాయలు కూడా వస్తలేవు సబ్సిడీ ఎగబెట్టిండ్రు మహిళలకు పేద మహిళలకు మళ్ళా కొయ్యల కట్టెలు వచ్చే పరిస్థితి వచ్చింది అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు కొయ్యల కట్టెలు పెట్టదలుచుకున్నారా పురోగమనమా తిరోగమనమా ఎటుపోతున్నారు మీరు ముందుకు పోవాలనా వెనక్కు పోవాలనా బీజేపీ పరిపాలనలో పెరిగిన ధరలకు గ్యాస్ ధరలు పెరిగితే తిరిగి మళ్ళా కట్టెల పొయ్యిలు పెట్టుకునే కాలం వస్తా ఉన్నది అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచుతా ఉన్నారు పేదల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి మీ పద్ధతులు మానుకోకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదు సీసీఐని తెరవాలి పెరించినటువంటి డీజిల్ ధరలు రైతు సేవా కేంద్రాలు గాని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీలో పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సీసీఐ చేసేటువంటి ఆందోళనకు మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం అన్ని రకాలుగా మీకు అండదండగా ఉంటాం మన ఎంపీలు పార్లమెంట్ లో కూడా కొట్లాడతారు ఢిల్లీలో కూడా పోరాటం చేస్తారు సీసీఐ తెరిచేదాకా కూడా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం కొనసాగుతుంది ఖచ్చితంగా సీసీఐ తెరవాలని చెప్పి మరోసారి డిమాండ్